హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ ఆర్గానిక్ ఫుడ్ ఈరోజు గోధుమ పిండితో హెల్దీ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ నాలుగు స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుంటున్నానండి ఈ నెయ్యిని ఈ బెల్లంతో పాటే యాడ్ చేసేసి నెక్స్ట్ ఇదే స్పూన్తో నాలుగు స్పూన్స్ వరకు పాలను తీసుకుంటున్నాను ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి వీటన్నిటినీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలి పాకమేమి రానక్కర్లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూడండి బెల్లం అయితే కరిగిపోయిందండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని ఒక కప్పు తీసుకున్నానండి నెక్స్ట్ కొబ్బరి పౌడర్ని పావు కప్పు వరకు తీసుకున్నాను అలాగే పావు కప్పు వరకు సూజీ రవ్వను తీసుకున్నాను నెక్స్ట్ డ్రైనట్స్ని కూడా తీసుకున్నాను అలాగే యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసేసాను వీటన్నిటినీ ఒకసారి ఈవెన్గా కలిపేసుకొని నెక్స్ట్ బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఈవెన్గా కలిపేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ కరిగించిన బెల్లాన్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈవెన్గా కలిపేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటే కొంచెం ఎక్కువ తక్కువైనా మనకి తెలుస్తుంది నేనైతే మొత్తం యాడ్ చేసేసానండి ఈ పిండికి ఆ బెల్లానికి సరిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది బిస్కెట్స్ అనేవి ఈవెన్గా సైజ్ రావాలని చెప్పేసి నేను ఒక స్పూన్ని ఇలా తీసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి వీటన్నిటినీ ఇలానే తీసేసుకొని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసాను చూడండి ఒక్కో బాల్ని తీసుకొని ఇలా రౌండ్గా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ప్రెస్ చేసిన బిస్కెట్కి కొంచెం చాకుతో ఇలా డిజైన్ లాగా కట్ చేస్తున్నాను ఇలా వన్ బై వన్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకుంటున్నానండి ఈ బిస్కెట్లు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసిన బిస్కెట్లు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చూడండి రెండో బిస్కెట్ కూడా అలాగే ప్రిపేర్ చేసి చాకుతో డిజైన్ చేస్తున్నాను చాకుతో ఇలా ఘాటు పెట్టేటప్పుడు చివరి వరకు పెట్టొద్దండి బిస్కెట్కి సగం వరకు మాత్రమే పెట్టాలి లేకపోతే బిస్కెట్ విరిగిపోతుంది ఇలా ఒక ఫోర్ బిస్కెట్స్ అయితే ముందుగా ప్రిపేర్ చేశాను పైన కొంచెం డ్రై నట్స్ని యాడ్ చేశాను వీటన్నిటినీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను అందుకని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ ముందే కుక్కర్ని ఇలా హీట్ చేశాను కుక్కర్లో ఒక హాఫ్ కేజీ వరకు సాల్ట్ని వేసేసి పైన ఇలా స్టాండ్ని పెట్టేశాను నెక్స్ట్ బిస్కెట్స్ ఉన్న ప్లేట్ని ఇలా మెల్లగా కుక్కర్లోకి పెడుతున్నాను వీటిని టెన్ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ బేక్ చేసుకోవాలండి కుక్కర్కి విజిల్ని తీసేసి ఇలా పెట్టేశాను మూతని నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడే బిస్కెట్స్ బేక్ అవుతున్నాయండి ఇక్కడ కొంచెం ఫ్లఫీగా అయితే అయిపోయాయి మరో టెన్ మినిట్స్ వరకు మళ్ళొకసారి మూతను పెట్టేసి బేక్ చేయాలి మంచి కలర్ వచ్చే వరకు బేక్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసి చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా వీటిని పక్కకు తీసేసి కొద్దిసేపు ఇవ్వాలి నెక్స్ట్ అలాగే ఇంకొక ప్లేట్ని కూడా అలాగే పెట్టేస్తున్నాను ఇలా టెన్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే ఈవెన్గా బేక్ అయిపోతాయండి ఈ బిస్కెట్స్ని కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇన్ కేస్ కుక్కర్ లేనప్పుడు కూడా ఒక గిన్నెలో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి ఇలా ఒక గిన్నెను తీసుకొని దాంట్లో హాఫ్ కేజీ వరకు సాల్ట్ని తీసుకొని ఇలా స్టాండ్ పెట్టేయాలండి ఈ గిన్నెని పది నిమిషాల వరకు వేడి చేసిన తర్వాత ఇలా బిస్కెట్లు ప్రిపేర్ చేసిన ప్లేట్ని పెట్టేయాలి ఈ బిస్కెట్స్ని కవర్ చేస్తూ పైన ఒక మూతను పెడుతున్నాను ఇలా మూతను పెట్టేసి కొంచెం ఏదన్నా బరువు ఉండే గిన్నెను కూడా పెట్టేశానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా బేక్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేయండి కొంచెం ఫ్లఫీనెస్ అయితే వచ్చిందండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే మూతను పెట్టేసి పైన ఒక గిన్నెని కవర్ చేస్తూ మరో టెన్ మినిట్స్ వరకు బేక్ అవనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మంచి కలర్ అయితే వచ్చేసేయండి ఇలా బేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఈ బిస్కెట్స్ని కుక్కర్లోనే కాదు ఇలాంటి గిన్నెలో అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూశారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్